సో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ అయితే చూస్తున్నాం అన్నమాట. వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అనేది కర్ణాటకకు అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట. సో కర్ణాటకకు అయితే చేరుకొని అక్కడ నుంచి రాయలసీమకు అయితే ఇదైతే రాబోతుంది. ఆల్రెడీ కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో వైట్ కలర్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ అల్పపీడన ప్రభావం అయితే కర్ణాటకను దాటుకుంటూ రాయలసీమ దగ్గరికి అయితే వస్తూ ఉందన్నమాట. సో దీని ప్రభావంతో మనకి ఏపీలో వర్షాలు అయితే రాబోతున్నాయి. సో మన వల్ల మనం చూసుకున్నట్లయితే సో ఏపీకి మరొక 48 గంటల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఈ 48 గంటల్లోని సో వాతావరణం అయితే మళ్ళీ మారబోతుంది అన్నమాట. మళ్ళీ మారి మళ్ళీ వర్షాలు వస్తాయని చెప్పేసి భారత వాతావరణ సమాచారం అయితే తెలియజేయడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావంతో తొందరలోనే ఏపీలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి. మరొకసారి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో మనకి చూసుకున్నట్లయితే గురువారం నాడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనకి ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందనమాట. ఏ రోజుకి ఆ రోజే లైవ్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.